జూలై 7, మీరు ఓ సువార్తను రాస్తున్నారు. మాకు ఓ అబద్ధ సువార్తను నమ్మే కొందరు పొరుగువారు ఉన్నారు. నేను వారికి ఇవ్వడానికి మీ దగ్గర ఏమైనా సాహిత్యం ఉందా అని ఓ సంఘ సభ్యుడు తన సంఘ కాపరిని అడిగాడు. ఆ సంఘ కాపరి బైబిల్ తెరిచి, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అనే వచనం చూపాడు. మరియు ఈ లోకంలో ఉన్న అత్యుత్తమ సాహిత్యం కూడా మీ జీవితానికి ప్రత్యామ్నాయం కాదు. వాళ్లను మీ ప్రవర్తనలో క్రీస్తును చూడనీయండి. అదే వారితో క్రీస్తు సువార్తను పంచుకోవడానికి అవకాశాలను ఇస్తుంది అన్నాడు. సాతానుకు విరోధమైన అతి గొప్ప ఆయుధం భక్తిగల జీవితం. సత్యాన్ని ఆచరించే, నమ్ముతున్నదే నడవడిగా గల ఓ స్థానిక సంఘం శత్రువును ఓడించబోతూ ఉంది. ఈ పోరాటంలో ఇది మొట్టమొదటి ఆవశ్యకం. మీరు ఓ సువార్త రాస్తున్నారు, రోజుకో అధ్యాయం చొప్పున. మీరు చేసే పనులు మరియు మీరు పలికే మాటల ద్వారా మనుషులు మీరు రాసేది చదువుతారు. విశ్వసనీయమేనా లేక సత్యమేనా? మీ ప్రకారం అసలు సువార్త ఏమిటి? నేటి వచనం: మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:27. ఇవి కూడా చదవండి: ఎఫెసీలకు రాసిన పత్రిక 4:1, కొలసీలకు రాసిన పత్రిక 1:10, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20. చేయాల్సిన పని. కాన్వర్సేషన్ అనే ఓల్డ్ ఇంగ్లీష్ మాటకు అర్థం నడవడి, సంభాషణ కాదు. మీ అధ్యయనంలో మీరు ఒకవేళ బైబిల్ కింగ్ జేమ్స్ తర్జుమాను ఉపయోగిస్తే దీన్ని మనసులో పెట్టుకోండి. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మన జీవితాల్లో కనిపించే సువార్త మాత్రమే తెలుసు. మీ ప్రపంచంలో ఉన్న అవిశ్వాసులకు మీరు ఏకరీతి సాక్ష్యాన్ని చూపేలా అనుగ్రహించమని దేవుణ్ణి వేడుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.